వ్యాయామం చేసేవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కసరత్తులు చేసే సమయంలో డిహైడ్రేషన్ కు గురైన హై బీపీ లేదా లో బీపీ విపరీతమైన చెమట వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. వ్యాయామం చేస్తూ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి చెందడంపై ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాయామంపై సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అనుమానాలు నెలకొన్నాయి. జిమ్లో లేదా ఇంటి వద్ద వ్యాయామాలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే అంశంపై సినీ తారలకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చే కుల్దీప్ శెట్టితో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందడం యావత్ చిత్ర పరిశ్రమే కాకుండా తన ఫిట్నెస్కు సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమందికి సినిమా సెలబ్రిటీలకు ఫిట్నెస్ అందిస్తున్న వారిని కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో దీని మీద ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ కులదీప్ శెట్టి మనతో పాటు ఉన్నారు. చాలామందికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ నుంచి రష్మిక, సందీప్ కిషన్ లాంటి నటీనటులందరికీ కూడా కులదీప్ శెట్టి ఫిట్నెస్లో ట్రైనింగ్ ఇస్తుంటారు. సో పునీత్ రాజ్ కుమార్ హఠాన్ మరణం పట్ల తాను ఎలా స్పందిస్తారు, ఒకవేళ జిమ్లో సెలబ్రిటీలు కావచ్చు సామాన్య వ్యక్తులు వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తన్నడికి తెలుసుకుందాం. కులదీప్ గారు నమస్తే అండి. పునీత్ సార్ అలా సడన్గా హార్ట్అటాక్ అయ్యి అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్ బికాస్ ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ హిజ్ మూవీస్ ఇన్ డబ్డ్ మూవీస్ అలా చూశాను. చాలా హెల్తీగా కనిపిస్తున్నారండి. సో ఇట్ వాజ్ అ బిగ్ షాక్. సో ఐ మై కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ అండ్ హిస్ ఫ్యాన్స్ అండ్ ఆల్ హిస్ వెల్ విషెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కులదీప్ గారు, అంటే జనరల్గా వ్యాయామశాల అంటే ఫిట్నెస్ ట్రైనర్ చేసేటప్పుడు సో ఒక వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఏదైనా ఫిట్నెస్ మీరు స్టార్ట్ చేస్తున్నారంటే నౌ డేస్ ఐ థింక్ పోస్ట్ 30 ఎవరైనా ఉంటే మెడికల్ చెక్అప్ ఒక్కసారి చేయించుకుంటే ఐ ఫీల్ ఇట్స్ బెటర్. ఎవరైనా ఉండనివ్వండి, మేల్ అయినా ఫీమేల్ అయినా. అండ్ మోస్ట్లీ హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఎలిమెంట్స్, అలా ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉందా, మీ మదర్ సైడ్ ఎవరికైనా ఉందా, ఫాదర్ సైడ్ ఎవరికైనా ఉందా హార్ట్ హిస్టరీ, అది ఉంటే ఇంకా మీరు స్లైడ్గా కేర్ఫుల్గా ఉండి మీరు ఒక రెగ్యులర్గా చెకప్ చేపిస్తుంటే డాక్టర్ దగ్గర వెళ్ళి చెకప్ చేస్తే బెటర్. ఎందుకంటే మీరు ఎక్సర్సైజ్ అంటే యూ ఎలివేట్ యువర్ హార్ట్ రేట్. ఫిట్నెస్ ఏమైందంటే నేను జిమ్ చేస్తున్నాను కదా, సో పీపుల్ టెన్ టు సమ్వేర్ ఐ ఫీల్ దే టేక్ ఇట్ లిల్ బికాస్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ డూయింగ్ మై బిట్. సో ఇట్స్ నాట్ అబౌట్ దట్. నౌ డేస్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ బికాస్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ వీ ఈట్, ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వీ లివ్. అండ్ యాక్టర్స్ లైఫ్ స్టైల్ అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, చాలా బిజీగా ఉంటుంది. సో దాన్ని బట్టి ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ మినిమమ్ ఇయర్లీ వన్స్ ఒక మెడికల్ కంప్లీట్ చెకప్ చేసుకుంటే మీరు సేఫ్గా ఉంటారు. రాజ్ కుమార్ 46 ఏళ్ళ వయసులోనే గుండెపోటుతో చనిపోవడం, అంటే జిమ్ చేస్తూ చనిపోవడం, సో దానికి ప్రధాన కారణాలు ఏంటంటే జిమ్ చేస్తున్నప్పుడు తరచుగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, రాజ్ కుమార్ చనిపోవడానికి ప్రధాన కారణం గుండెపోటైనా ఇంకేదన్నా సమస్యలు ఉంటాయా? ఇట్స్ వెరీ డిఫికల్ట్ సార్. ఇప్పుడు వాళ్ళ డాక్టర్స్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు టెల్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాప్నింగ్. అండ్ థింగ్ ఈజ్ అండి, వి థింక్ అప్పర్ బాడీ ఎలా కనిపిస్తున్నారు, అది లోపట ఏముంది అది, బికాస్ అది ఆర్ టూ థింగ్స్. వెన్ వన్ ఈజ్ హౌ యూ లుక్ అండ్ వన్ ఈజ్ హౌ యూ ఆర్ ఇన్సైడ్. సో ఇన్సైడ్ మీ ఆర్గన్స్ ఎలా ఉన్నాయి, మీ హార్ట్ ఎలా ఉంది, మీ లంగ్స్ ఎలా ఉన్నాయి, మీ లివర్ ఎలా ఉన్నాయి. సో దేస్ ఆర్ సో మెనీ థింగ్స్, యువర్ బ్రెయిన్, మైండ్, ఎవ్రీ సింగిల్ థింగ్. ఒక్క రీజన్ ఇవ్వాలంటే చాలా కష్టం అండి. దేర్స్ ఆర్టరీస్ బ్లాకేజ్ ఉంటే, ఒక 70-80% బ్లాకేజ్ ఉంటే యూ ఓంట్ నో అంటిల్ యూర్ గెటింగ్ ద హార్ట్ అటాక్. అండ్ సమ్ పీపుల్ దే ఆర్ లక్కీ దట్ దే గెట్ అ మైనర్ హార్ట్ అటాక్ టైంకి హాస్పిటల్ వెళ్ళి ఒక అయిపోతే. జిమ్లో సాధారణంగా మరణాలు రేటు ఎందుకు ఉంటుంది, అంటే మరణాలు నిజంగానే సంభవిస్తాయా జిమ్లో? నో, ఐ డోంట్ థింక్ సో. ద రేషియో వెన్ యూ సీ ఆఫ్ పీపుల్ గెట్టింగ్ హార్ట్ అటాక్ వైల్ వర్కింగ్ అవుట్ ఇట్స్ వెరీ వెరీ యూనో లైక్ నాట్ ఈవెన్ 0.1%. చాలామంది అంటే సెలబ్రిటీస్ కావచ్చు, సామాన్య వ్యక్తులు ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలామంది ఇళ్ళకే పరిమితమై సొంత జిమ్లు ఏర్పాటు చేసుకుని అంటే ఫిట్నెస్ సరైన ప్రాపర్ ట్రైనర్కి దూరంగా ఉండి వాళ్ళే వ్యక్తిగతంగా జిమ్ చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి? సింపుల్ థింగ్స్ ఐ వుడ్ సే, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదే మెడికల్ చెకప్ అండి. సెకండ్ థింగ్ ఈజ్ హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే డిహైడ్రేషన్ క్యాన్ కాజ్ సీరియస్ ఎఫెక్ట్స్. పీపుల్ డోంట్ థింక్ దట్ డిహైడ్రేషన్ ఈజ్ బిగ్ ఇష్యూ, బట్ ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ. ఆ సోడియం పొటాషియం ల్యాక్ ఆల్సో క్యాన్ గివ్ యూ ఫేటల్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఫ్యామిలీ ఇష్యూస్ దెన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ యువర్ రెగ్యులర్ చెకప్.
ఇంట్లో ఇంట్లో వ్యాయామం చేసుకునే వాళ్ళకి అంటే వ్యక్తిగతంగా వ్యాయామం చేసుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సూచన చేస్తారు? సజెషన్స్ అండి, సజెషన్స్ ఐ వుడ్ సే ఇఫ్ యూఆర్ వర్కింగ్ అట్ హోమ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ అ హార్ట్ రేట్ మానిటర్ ఇట్స్ బెటర్, అదర్వైజ్ ఐ నౌ డేస్ ది టెక్నాలజీ హెస్ గాన్ గుడ్ సో మీకు వాచెస్ బాగున్నాయి వేర్ యూ క్యాన్ చెక్ యువర్ హార్ట్ రేట్, సో ట్రై యూ టు కీప్ యువర్ హార్ట్ రేట్ లెస్ అర్ నాట్ జంపింగ్ ఇట్ టూ మచ్ నాట్ రైట్ షూటింగ్ ఇట్ అప్ అరౌండ్ మోర్ దెన్ 130 ఆర్ సంథింగ్ లైక్ దట్, కీప్ ఇట్ బిలో 125 టు బీ ఆన్ అ సేఫర్ సైడ్. This is one thing. Hydration is very important thing, and eating clean food again is very important. Getting medical test again, I can't tell enough medical test gurunchi that, because that's where you will know what is going inside ani. సో ఇన్నర్గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు జిమ్కు దూరంగా ఉండాలి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏ సందర్భంలో ఒక వ్యక్తి జిమ్కు దూరంగా ఉండాలి? ఇఫ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ సిక్నెస్, మీకు ఏదైనా సిక్నెస్ వచ్చింది, కరోనా వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత ఇమీడియట్గా మీరు యూ షుడ్ నాట్ వర్క్అవుట్. ఐ ఫీల్ ఒక మినిమమ్ 10-15 డేస్ తర్వాతనే, అది కూడా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ మీరు ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేయాలి. సిక్నెస్ ఏదైనా ఉంటే అండ్ ఇఫ్ యూ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంజురీ, ఎనీ కైండ్ ఆఫ్ లో బీపీ ఇష్యూస్ ఆర్ హై బీపీ ఇష్యూస్, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇఫ్ దే ఆర్ షుగర్ పేషెంట్స్, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అండర్ సూపర్విజన్ బెటర్ ఉంటుంది. అండర్ సూపర్విజన్ ఎవరైనా ఉంటే, ఒక నోన్ పర్సన్ ఎవరైనా ట్రైనర్ అయినా డాక్టర్ అయినా ఎవరైనా నోన్ పర్సన్ ఉంటే దిల్ టెల్ యూ ఓకే ఫైన్ దిస్ ఈజ్ యువర్ హార్ట్ రేట్ అండ్ దే డూ టెస్ట్. యాక్చువల్లీ దే డూ అ ట్రెడ్మిల్ టెస్ట్ అండ్ దేర్ ఆర్ వెరీ గుడ్ టెస్ట్స్ నౌ డేస్ దేర్ అండ్ ద డాక్టర్ ఆల్సో క్యాన్ టెల్ యూ యూ క్యాన్ మోడరేట్ ఎక్సర్సైజ్, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ మీరు చేయొచ్చని. సో ఇఫ్ యూ గెట్ అ క్లియరెన్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అ డౌట్, ఇఫ్ యూ క్యాన్ గెట్ అ క్లియరెన్స్, ఇట్స్ ఆల్వేస్ హెల్ప్స్. వ్యక్తి సాధారణంగా ఎంత సమయం జిమ్ చేయాలి? ఒకవేళ అధికంగా నిర్ణీత సమయానికంటే అధికంగా జిమ్ చేస్తే సో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఇఫ్ అ పర్సన్ ఈజ్ అ న్యూ బిగినర్ ఎవరైనా ఉంటే, ఓబీస్ ఎవరైనా ఉంటే 30 మినిట్స్ చాలండి. 30 మినిట్స్ తర్వాత ఇఫ్ యూ ఫీల్ ఈజీ అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అండ్ ఆల్ దిస్ థింగ్, గ్రాడ్యువల్గా మీరు 35 మినిట్స్ 45 మినిట్స్ చేయొచ్చు. And some people who are been working out regularly, they can go up to 1 hour to 1 hour 30 minutes also. The people who are advanced, బట్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు వాళ్ళు, దే కెన్ గో. బట్ ఇమీడియట్గా మీరు ఒక 1 hour చేస్తాను, 1.5 hour చేసి మళ్ళీ జల్దీ రిజల్ట్స్ కావాలా ఏదైనా కావాలంటే అది దట్ క్యాన్ బి ట్రిక్కీ సిచ్యువేషన్. చాలామంది మీరు సెలబ్రిటీస్కి ఫిట్నెస్ ట్రైనర్గా ఉన్నారు, సో ఇక్కడున్న సెలబ్రిటీలు సో ఎంత సమయం జిమ్ చేస్తుంటారు, వాళ్ళ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తుంటారు? డిఫరెంట్ పీపుల్ ట్రైన్ డిఫరెంట్లీ. సో I would say, for example, now Vijay Devarakonda training is going on. It's going on for 1.5 hours to 2 hours minimum. Because our requirement is completely different. Mali Rashi Ochi, Rashmika Ayana, 45 minutes, 1 hour is max. We are done with it. So it all depends on what requirements are and all these things. When it comes to health, I check their nutrition. Because to a very big extent, we are what we eat or drink. So if you are eating clean food, if your hydration is good, your vegetables are good, then you're eating little bit of fruits, a whole complete food is there, not eating bad food, then you're much better, you're on a very much, you know, safer side and all things. That's what and good investment in health is. పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోవడంతో చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, సామాన్యుల్లో కూడా ఒక ఆందోళన మొదలైంది. అంటే జిమ్ చేస్తూ చనిపోవడం కూడా చాలామంది దిగ్బంధి వ్యక్తం చేశారు. సో అలాంటి సెలబ్రిటీస్ కావచ్చు, సామాన్యులకు కులదీప్ ఏం చెప్తారు? ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్ అండి. సో ఎవరైనా, సో ఇఫ్ యూ క్యాన్ బీ కేర్ఫుల్, ఐ వుడ్ సే స్టార్ట్ స్లో, గ్రాడ్యువల్గా బిల్డప్ చేయండి. ధన్యవాదాలు కులదీప్. థ్యాంక్ యూ సార్. ఇది సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ కులదీప్ శెట్టి చెప్పినటువంటి విషయాలు. ఎవరైతే జిమ్లో చేరాలనుకున్నవారు లేదంటే జిమ్లో అధికంగా వ్యాయామం చేస్తున్నవారు ఒకసారిగా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏవైనా దేహంలో మార్పులు జరిగినట్లయితే వెంటనే గమనించి వైద్యులను సంప్రదించాలని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ నవీన్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.